ఉంటారు గుడివాడ పట్టణం అంతా కూడా అమరావతి నినాదాలతో మారిపోతూ ఉంది. ఈ రోజు మనం కనుక చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పోలీస్ నిర్బంధాల మధ్య ప్రజల్ని రానివ్వకుండా చేస్తా ఉన్నప్పటికీ కూడా గుడివాడ పట్టణంలో నేల ఈనిందా నింగి పొంగిందా అన్నట్లుగా అశేషంగా తరలి వచ్చిన జనవాహిని కొడాలి నాని వ్యాఖ్యలకి చెంప పెట్టామని మేము భావిస్తా ఉన్నాం. అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే కొడాలి నాని ఏ విధంగా పిచ్చి ప్రలోభనలు పేలుతూ రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెట్టినప్పటికీ అమరావతి పాదయాత్ర శాంతియుతంగా జరుగుతుంది. దీనికి గుడివాడ ప్రజలు పూర్తి మద్దతు ప్రకటించారు. అలాగే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆఖరిగా కొడాలి నాని ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే పరాభవం ఎదుర్కోబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఇది ఈ పాదయాత్ర ద్వారానే కొడాలి నానికి వైసీపీకి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబోతా ఉందని కూడా తెలియజేస్తాం. కొడాలి నాని వైఖరి మార్చుకోకపోతే ఈ రోజు ఈ గుడివాడ పట్టణంలో అతను పిచ్చెక్కి రోడ్లు మేపడే ఖాయం గ్యారంటీ. అతను కూడా ఒప్పుకోవాల్సిన ఒకే రాజధాని అమరావతిని ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోవడానికి పుట్టగతులు ఉండవు, మళ్ళీ ఇక మళ్ళీ జన్మంతో ఉండదు. అతనికి ఒకే రాజధాని ఒకే అమరావతిని ఒప్పుకోవాల్సిందే. అది ఒకే రాజధాని కదా. మొత్తానికి గుడివాడ టౌన్ అంతా కూడా అమరావతి నినాదాలతో మారుమోగుతుంది. పూర్తిగా రాజధాని గ్రామాల రైతుల పాదయాత్ర గుడివాడ టౌన్ లోకి ఎంటర్ అయింది. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ యాత్ర అనేది కొనసాగబోతా ఉంది. చూస్తా ఉన్నాం ఎక్కడికక్కడ పూర్తిగా రాజధాని గ్రామాల రైతులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరికి సంఘీభావంగా భారీ సంఖ్యలో అన్ని రాజకీయ పక్షాల నేతలు గ్రామాల ప్రజలందరూ